वीडियो चवर वरक स्कीक तपक चूँ एंकंटे गार्डनिंग स्टार्ट वाली लेकिन तक खर्च तो गार्डनिंग से वाली वीडियो चला यूजफुल दिस इज मधु वेलकम टू मधुस वरेंडा। सो वीडियो की वे मुझे मी अंदर रिक्वेस्ट अंडी मन को यूट्यूबर और आम तन चैनल आलमोस्ट हाफ माइल स्टोन जर्नी चेसिन तर्वात कोई कारण तन चैनल डिलीट अयिपोयिंदी। सो मल्ली मी मुंदुकु मंची मंची क्रिएटिव डिजाइन्स तो वाकिट्लो मुग्गुलु अने चैनल तो मी मुंदुकु वच्चारु। सो मी एवरिकैना मुग्गुलु अनेदी इंट्रेस्ट उंटे तप्पकुंडा आमे चैनल चूसी सपोर्ट चेयंडी। मीकु आ लिंक नेनु किंद डिस्क्रिप्शन बॉक्स लो प्रोवाइड चेस्तानु। सो वीडियोलोकि वेल्लिपोदां इप्पुडु। అయితే ఈ రోజు మనం జీరో బడ్జెట్ గార్డెనింగ్ ద్వారా మొక్కలలా పెంచుకోవాలో చూద్దాము। జీరో బడ్జెట్ గార్డెనింగ్ అంటే రూపాయి ఖర్చు లేకుండా గార్డెనింగ్ చేయడం కాదండి, తక్కువ ఖర్చుతో రసాయనాలు లేకుండా మొక్కల్ని ఆరోగ్యంగా ఎలా పెంచుకోవాలో చూద్దాము। చాలా మందికి మొక్కలు పెంచుకోవాలని కోరుకుంటదండి, అయితే కొన్ని కారణాల వల్ల పెంచుకోకపోవచ్చు, స్పేస్ లేకపోవడం వల్ల గాని లేకపోతే టైం లేకపోవడం వల్ల గాని, ఒకవేళ మొక్క పెట్టిన తర్వాత దాన్ని మనం కన్సిస్టెంట్ గా చూసుకోగలమా లేదా అని, ఇట్లా లేకపోతే టూ మచ్ ఎక్స్‌పెన్సివ్ ఏమో గార్డెనింగ్ అని, ఇట్లాంటి డిఫరెంట్ అపోహలు ఉంటాయి। సో అటువంటి వాళ్ళకి జీరో బడ్జెట్ గార్డెనింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది। మనం గార్డెనింగ్ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మనకున్న స్పేస్ లో మనం గార్డెనింగ్ ని ఇలా డిజైన్ చేసుకోవాలనే ఒక ఐడియా ప్రతి ఒక్కరికి ఉంటది। అటువంటి ఐడియాని మనం ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసుకోగలగాలండి। ప్రతి ఇంట్లోనూ యూస్ చేసుకున్న టిన్స్ గాని టబ్స్ గాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బకెట్స్ గాని థర్మోకోల్ బాక్సెస్ గాని బాటిల్స్ గాని పెయింటిన్స్ గాని ఆయిల్ క్యాన్స్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్స్ ఉంటాయండి, వాటిని మనం బ్యూటిఫుల్ పాట్స్ కింద కన్వర్ట్ చేసుకుని మనం ఇట్లా చక్కగా అందంగా మొక్కలు అనేది పెంచుకోవచ్చు। మీరు ఇక్కడ చూస్తున్నది కాకరపాదు, ఇది నేను విరిగిన బకెట్ లో పెట్టానండి, ఇప్పటికి 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేశాను। మీరు చూడొచ్చు ఆ కింద ఇరిగిన బకెట్ లో నేను ఈ కాకరపాదును వేసుకున్నాను, అయితే మట్టి అంతా బయటికి వెళ్ళిపోవడం వల్ల, ఎందుకంటే ఆ బకెట్ కూడా హాఫ్ ఇరిగిపోయిందండి, సో కింద మట్టి పోకుండా నేను టబ్ అనేది పెట్టుకున్నాను। सो इट्ला मनो चाला एफेक्टिव गार्डनिंग स्टार्ट चेसुकोवच्चु। मन की अवसर लेने टिन्स लो मन रकरकाल मोक्कलु पेंचुकोवच्चंडी, ओक ऑर्नमेंटल पर्पस कादु, ई विधंगा मनं मेडिसिनल प्लांट्स नि कूडा पेंचुकोवच्चु, वेजिटेबल प्लांट्स नि पेंचुकोवच्चु, कूरलु पेंचुकोवच्चु, ग्रो ग्रीन्स नि पेंचुकोवच्चु, इट्ला अदि इदि अनि काकुंडा कंटेनर सैज नि बट्टि मनकु कावाल्सिन अन्नि रकाल मोक्कल्नि मनं चक्कगा पेंचुकोवच्चु। इक्कड चूसिनट्लयिते इदि पेंट बकेट, దీంట్లో నేను స్టార్ ఫ్రూట్ మొక్క పెట్టుకున్నాను, ఇది కూడా చాలా బాగా పెరిగింది। ఇది వచ్చి కోళ్ళ గంపండి, అయితే దీంట్లో నేను చిన్న గ్రేప్ మొక్క నాటుకున్నానండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా పెరిగిందో। సో కంటైనర్ సైజ్ ని బట్టి మనం మొక్కని గనక నాటుకోగలిగితే మొక్క అనేది చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి। జీరో బడ్జెట్ గార్డెనింగ్ లో ఇంకొక ముఖ్యమైన విషయం వచ్చి విత్తనాల సేకరణ అండి। అయితే ఈ సీడ్ స్వాప్ అనేది ఏంటంటే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి గాని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి గాని వాళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ ని మనం తీసుకుని మన దగ్గర ఉన్న సీడ్స్ ని వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం కూడా రకరకాల మొక్కలు పెంచుకోవచ్చు, ఇది బాగా హెల్ప్ అవుతుంది। యాక్చువల్ గా మొక్కలు అనేవి విత్తనాల నుంచి పెంచుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది, అంటే డైరెక్ట్ గా మొక్క కొని పెట్టుకోవడం కంటే విత్తనాల నుంచి పెంచుకుంటే మనకి కాస్ట్ అనేది తక్కువ అవుతుంది। అయితే టైం అయితే పడుతుందండి, గ్యారెంటీ పడుతుంది, కాకపోతే మొక్క లైఫ్ కూడా అంతే కన్సిస్టెంట్ గా ఉంటుంది, ఎందుకంటే విత్తనం నుంచి మొలిచింది కాబట్టి ఎక్కువ లాంగివిటీ ఉంటుంది మొక్కకి। ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాంగింగ్ బాస్కెట్స్, ఇవి మన గార్డెన్ కి ఇన్స్టెంట్ అందాన్ని తీసుకొస్తాయండి, డిఫరెంట్ కలర్స్ లో వస్తాయి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చూడటా కూడా, ఆ కాస్ట్ కూడా తక్కువే ఉంటదండి। మన దగ్గర గనుక యూస్ చేసిన షాంపూ బాటిల్స్ గాని కోకోనట్ ఆయిల్ బాటిల్స్ గాని వాటర్ బాటిల్స్ గాని ఉంటే మనం ఓన్ గా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇక్కడ తీసుకున్న 2 బాటిల్స్ కి నేను హోల్స్ పెట్టుకొని ఇలా థ్రెడ్స్ కట్టుకున్నానండి, ఎందుకంటే హ్యాంగింగ్ బాస్కెట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాను। దీంట్లో మాత్రం నేను హోల్స్ పెట్టుకున్నాను, నార్మల్ గా ప్లాంట్ పెట్టేసుకుంటానండి। అయితే మీరు థ్రెడ్స్ యూస్ చేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ థ్రెడ్స్ యూస్ చేసుకోండి, నా దగ్గర ఇప్పుడు అవైలబిలిటీ గా లేదు, అందుకే నేను ఈ థ్రెడ్స్ వాడుతున్నాను। సిప్రెస్ ప్లాంట్ కూడా మనం ఆయిల్ క్యాన్ లో పెట్టేసుకున్నాం, వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి। కంఫర్ట్ బాటిల్ లో మనం దోసకాయ చెట్టు పెట్టుకున్నాము,
మనం గార్డెన్లో కనుక పెద్ద కంటైనర్స్ని పెట్టుకున్నట్లయితే డిప్ ఇరిగేషన్ మెథడ్ ద్వారా వాటరింగ్ చేసుకోవచ్చండి. సో దీనివల్ల మనం వాటర్ని సేవ్ చేయటమే కాకుండా అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటే వీడ్స్ని రాకుండా కూడా ఈ డిప్ ఇరిగేషన్ మెథడ్ అనేది మనకి సేవ్ చేస్తుంది. ప్లస్ మొక్కలు అనేవి కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటాయండి. ఇంకా కుండీల విషయానికి వస్తే మనకి అవసరం లేని టిన్స్ కానీ క్యాన్స్ కానీ బాస్కెట్స్ కానీ ఎటువంటి కంటైనర్నైనా కొంచెం పెయింట్ వేసుకుని కలర్ఫుల్గా చేసుకున్నట్లయితే గార్డెన్ అనేది చాలా అందంగా కనబడుతుంది. మా గార్డెన్లో వచ్చి 80% ఆఫ్ ద టిన్స్ వచ్చి రీయూస్ టిన్సే ఉంటాయండి. కాస్ట్ కట్టింగ్ గురించి అని కాదు, మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే సక్సెస్ఫుల్గా మనం ప్లాస్టిక్ని కానీ పడేయాల్సిన వస్తువుల్ని రీయూస్ చేసుకుంటున్నాము. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, నా దగ్గర రకరకాల టిన్స్లో రకరకాల మొక్కలు ఉన్నవి. నేను ఇక్కడ కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. చిన్న టిన్స్లో మనం పునుగంటి కొన్ని పెంచుకుంటున్నాము. చామంతి చెట్లను కూడా ప్రాపగేట్ చేసుకుంటున్నాము. నాచు గులాబీలండి, టర్టిల్ వైన్స్ చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉన్నాయో. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చి మనకి చీజ్ స్ప్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్స్లోకి గార్లిక్ చీజ్ స్ప్రెడ్ అట్లాంటి చిన్న బౌల్ మీకు కనపడుతుంది కదా. సో దీంట్లో నేను మైక్రో గ్రీన్స్ని పెంచుకున్నాను. సో ఏది వేస్ట్ అనేది అవదండి. కాకపోతే మనం ఎటువంటి కంటైనర్లో ఎటువంటి మొక్కని పెంచాలి అనేది మాత్రం సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇదిగోండి, ఇది కూడా ఒక ట్రే, దీంట్లో మైక్రో గ్రీన్స్ని పెంచాను. ఇక్కడ చూసినట్లయితే ఇది బిర్యానీ డబ్బాలో మనకి చంద్రకాంత మొక్క అండి, చాలా బాగా వచ్చింది మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఆయిల్ క్యాన్స్లో టమాటా మొక్కలు, కొబ్బరి చెప్పండి ఇది, ఈ కొబ్బరి చెప్పులో నేను నాచు గులాబీ పెట్టాను. ఇవి వచ్చి మా పిల్లలు తీసేసిన హ్యాట్స్ అండి. దీంట్లో నేను చామంతి మొక్కల్ని నాచు గులాబీని పెట్టుకున్నాను. ఇది పగిలిపోయిన బకెట్ అండి. దీంట్లో నేను వేరుశనగలు వేసుకున్నాను, సెప్టెంబర్ 10 వేసుకున్నాను, ఈరోజు డేట్ వచ్చి అక్టోబర్ 3. సో ఇప్పటికీ ఇంతవరకు మొలిచినాయండి. సో ఇట్లా డిఫరెంట్ కంటైనర్స్లో మనకు అవసరమైన మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి మన పిల్లలకి మనం హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ కాంప్లాన్ కానీ సీరియల్స్ కానీ కొన్నప్పుడు ఇట్లాంటి అల్యూమినియం ఫాయిల్స్ వస్తూ ఉంటాయి, దాంట్లో మనం ఇట్లా ఆర్నమెంటల్ మొక్కలను కూడా బాగా పెంచుకోవచ్చు. ఆకుకూరలు కూడా వేసుకోవచ్చండి. యాక్చువల్గా ఇది వచ్చి మిల్క్ బ్రెడ్ ప్యాకెట్. సో దీంట్లో కూడా మనం ఇట్లా అందంగా మొక్కలు పెంచుకోవచ్చు. లంచ్ బాక్స్ అండి, లాస్ట్ ఇయర్ పగిలిపోయింది. సో దీంట్లో నేను ఇలా ఆయిస్టర్ ప్లాంట్ని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి కంపోస్ట్. సో కంపోస్ట్ కూడా మనం బయట కొంటే మనకి బయట కొన్న దాంట్లో మహా అయితే కౌడంగ్ మెన్యూర్ అని, లైవ్ స్టాక్ మెన్యూర్ అని, లేకపోతే గోట్ మెన్యూర్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెన్యూర్స్ అనేవి ఉంటాయి. అవి మన దగ్గర ఉంటే డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు, లేకపోతే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర ఫామ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెచ్చుకుని మన సాయిల్ మిక్చర్లో మనం కలుపుకొని చేసుకోవచ్చు. చాలా ఎన్రిచ్డ్ సాయిల్ తయారవుతుందండి. అంతేకాకుండా ఇంకా దానికి న్యూట్రియన్స్ యాడ్ చేయాలనుకుంటే మనం ఎగ్షెల్స్ని పౌడర్ చేసుకుని వేసుకోవచ్చు, ఆనియన్ పీల్స్ని వేసుకోవచ్చు, లేకపోతే డ్రై లీవ్స్ ఉంటాయి కదా, డ్రై లీవ్స్ మల్చి వేసుకోవచ్చు. ఇట్లా మనకి అవైలబిలిటీ ఉన్న సోర్సెస్తో కూడా మనం కంపోస్ట్ని బాగా చేసుకోవచ్చు. ప్లేసెస్ విషయానికి వస్తే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర యానిమల్ షెడ్స్లో ఉన్న కౌడంగ్ మెన్యూని తెచ్చుకోవచ్చు, లేకపోతే గోట్ మెన్యూని తెచ్చుకోవచ్చు, లేకపోతే గోశాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు అండి కౌడంగ్ మెన్యూని. టెంపుల్స్ దగ్గర కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పీచుని పడేస్తూ ఉంటారు, అటువంటి పీచుని కూడా మనం కలెక్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చు. తెచ్చుకుని ఈ కొబ్బరి పీచుని మనం వాటర్లో కనుక 10 రోజులు నానపెట్టుకున్నట్లయితే మనం కోకో పీట్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఇట్లా మనకు అవైలబిలిటీలో ఉన్న సోర్సెస్ ద్వారా డిఫరెంట్ ఫర్టిలైజర్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇక పెస్టిసైడ్స్ విషయానికి వస్తే మొక్కలకి రకరకాల పురుగులు అనేవి అటాక్ అవుతూ ఉంటాయండి, ముఖ్యంగా వానాకాలంలో ఎక్కువ చూస్తూ ఉంటాం. అటువంటి మొక్కలకి మనం వేప నూనె స్ప్రే చేసుకోవచ్చు, నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే మనం లవంగ నూనెని కానీ అంటే క్లోవ్ ఆయిల్ని కానీ, యూకలిప్టస్ ఆయిల్, జామ ఆయిల్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి. కాకపోతే వీటిని కొంచెం డైల్యూట్, ఎక్కువగా డైల్యూట్ చేసుకుని స్ప్రే చేసుకోవాలి, ఎందుకంటే దీని స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ నీమ్ ఆయిల్ కానీ, క్లోవ్ ఆయిల్ కానీ, యూకలిప్టస్ ఆయిల్ ఏది లేకపోయినా సరే వెజిటబుల్ ఆయిల్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. అదే మన ఇంట్లో ఉన్న ఉల్లిపాయల్ని క్రష్ చేసుకుని ఆవు పేడతో కలిపి మొక్క మొదల్లో వేసినట్లయితే ఈ క్రిమి కీటకాలు అనేవి మొక్క దగ్గరికి రావండి. అదేవిధంగా మనం జింజర్ గార్లిక్ అల్లం బెల్లుల్ని కూడా నీళ్ళల్లో బాయిల్ చేసుకుని ఆ వాటర్ని కనుక మన మొక్కలకి స్ప్రే చేసుకుంటే ఈ పురుగులు అనేవి మొక్కలకి రావండి. అయితే ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ పెస్టిసైడ్స్ మనకి అందుబాటులో చాలా ఉంటాయి, అన్నీ వాడాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే అవైలబిలిటీగా ఉంటుందో, ఏదైతే ఈజీగా పనిచేస్తుందో వాటిని మాత్రం వారానికి ఒక్కసారి కానీ 15 రోజులకు ఒక్కసారి కానీ స్ప్రే చేసుకోవచ్చు. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు గార్డెనింగ్ మీద అవగాహన లేదండి. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఈరోజు నేను ఇన్ని రకాల మొక్కలు పెంచగలుగుతున్నాను. సో అదే ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను.
सो इदी वाला वीडियो मनक ना वीडियो नचते लाइक चेक शेर चेक इंका एवरना सब्सक्राइब चुस्क वीडियो चूसी नचते तक सब्सक्राइब चुस्को मरी मंच कंटेंट तो नेक्स्ट वीडियो कल थैंक यू वेरी मच फॉर वाचिंग माय वीडियो।